And jeevitham meeku alage prasadincharu cheppi andaru antuntaru ante kashtam asalu ee vidhamaina smooth ga ellipoyindi life adbhutanga meer anukokunda anni mee ullo vachi paddayi antarama nijame aa bhagavantudi dayito meer annattuga anni alage jarige cinema jeevitham ante nenuga kori cinema field ki raaledu నాకు 13 years ఉన్నప్పుడు 11 years ఉన్నప్పుడు సినిమా నాకు ఇష్టం డాన్స్ అంటే ఇష్టం అని మా నాన్నగారు మా అమ్మగారు తీసుకొచ్చారు ఏ డాన్స్ నేర్చుకున్నారు విజయ్ గారు మీరు కూచిపూడి భరతనాట్యం రెండు శివ మాస్టర్ దగ్గర కదా ఆ సత్యం మాస్టర్ వెంపటి చిన్న సత్యం మాస్టరా అక్కడ మీకు కూచిపూడి ఆర్ట్స్ అకాడమీకి వెళ్ళారా మద్రాస్ లో అక్కడ దుర్గాదేవి అని ఉండేవారు తెలుసా మీకు క్లాసులు చెప్పే దుర్గాదేవి అవును తెల్లగా అవును ఆవిడ తెలుసా మీకు మా సొంత పెద్దమ్మ ఓ మై గాడ్ ఓకే ఎలా ఉన్నారు సారీ ఓకే బట్ అక్కడ నేర్చుకున్నాము చాలా భయం మాకు అసలు మేము మాస్టర్ అనే పిలిచేవాళ్ళం ఆవిడ కూడా మాస్టర్ అనే పిలిచేవాళ్ళం రట్వాంగం చేసేవారు క్లాసులు ఇది పెట్టుకుని అవునవును చెప్పేవారు మేము స్పెషల్ క్లాసెస్ వెళ్ళేవాళ్ళం ఈవినింగ్ క్లాస్కి వచ్చేవాడు అంటే అంటే మార్నింగ్ వేరే జాబ్ చేసేవాళ్ళు ఇంగ్లీష్ ఎలక్ట్రికల్లో జాబ్ చేసేవారు ఓ అవంతా తెలియదు కదా మనకు 11 years అప్పుడు నాకు వెళ్ళి జాయిన్ చేశారు నేను స్పెషల్ క్లాస్లో జాయిన్ అయ్యాను స్పెషల్ అంటే మార్నింగ్ 7 to 8:30 7 to 8 1 hour క్లాస్ ఉంటుంది ఆ తర్వాత మా నాన్నగారు మా అమ్మగారికి ముందే చెప్పారు ఎంత డ్యాన్స్ నేర్చుకున్నా నేర్పించుకో నీకు ఇష్టం కాబట్టి అది ఈ కాలంలో ఒకరు ఇద్దరు పిల్లలు ఉంటారు కాబట్టి ఎంకరేజ్ చేస్తారు పిల్లలకి ఏది ఇష్టమో దాంట్లో చేర్పించడానికి బాగా సాయశక్తిలో ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ పేరెంట్స్ కానీ అప్పట్లో 10 మంది పిల్లలు మేము మా అమ్మగారు నాన్నగారు ఎలాగా నాకు డ్యాన్స్ అంటే ఇష్టం అని గుర్తించి నన్ను సపరేట్గా నేను మా అమ్మమ్మ అప్పుడు చిన్నపిల్లని కదా అనేసి మా అమ్మమ్మను పంపించి వెంపటి చిన్న సత్యం గారి మాస్ గారి ఇంటి వెనకల చిన్న ఇల్లు ఉండేది ఒక 3-4 ఇల్లు ఉండేది ఒకటి మిద్దె ఉండే ఇల్లు ఒక రూమ్ దాంట్లో నేను మా అమ్మమ్మ ఉండి మార్నింగ్ క్లాస్ స్పెషల్ క్లాస్ అటెండ్ అయ్యి ఆ తర్వాత పుస్తకాలు తీసుకొని కేసీ స్కూల్ అక్కడికి వెళ్ళి చదువుకునేదాన్ని అలా గడిచింది ఒక 1 year 1.5 years అప్పుడు మంజు భార్గవి గారు వచ్చేవాళ్ళు హేమమాలిని గారు వచ్చేవాళ్ళు వీళ్ళంతా పెద్దవాళ్ళే ఎన్నేళ్ళు పెద్ద అంటే అది నాకు కరెక్ట్గా తెలీదు నేనైతే స్కర్ట్లు వేసుకుని చిన్నపిల్లని వాళ్ళంతా చీరలు కట్టుకొని వచ్చేవాళ్ళు రేఖ కూడా చీర కట్టుకొని వచ్చేది బాంబే రేఖ గారు వచ్చి నా నెయిల్స్ నా వేళ్ళు అంటే ఇష్టం తనకి రోజుకు ఒక నెయిల్ పాలిష్ ఒక రిమూవ్ రోజు తీసుకొచ్చి నన్ను క్లాస్ అయిపోయినా కూర్చోబెట్టి నెయిల్ పాలిష్ వేసి మళ్ళీ మరుసటి రోజు రిమూవర్తో తుడిచి మళ్ళీ నెయిల్ పాలిష్ వేసి చూసేది ఇంత ఉన్నా కూడా మళ్ళీ మేము రష్యా తాష్కెండ్కి వెళ్ళాం ఫిలిం ఫెస్టివల్ అప్పుడు రేఖ గారు వచ్చారు అప్పుడు బాంబేలో పెద్ద ఆర్టిస్ట్ కదా అప్పుడు మీరు ఆర్టిస్ట్ అవ్వలేదా అప్పటికి అంటే నేను తాష్కెండ్కి వెళ్ళేటప్పటికి నేను ఆర్టిస్ట్ అయ్యాను ఫిలిం ఫెస్టివల్ నన్ను చిన్నప్పుడు చూసింది ఆవిడ అలాంటిది ఆవిడ బాంబేకి వెళ్ళి ఒక తెలుగు సినిమా చేసిన తర్వాత బాంబేకి వెళ్ళి పెద్ద హీరోయిన్ అయింది నేను ఇక్కడ తెలుగు సినిమాలు చేస్తూ తమిళ సినిమాలు చేస్తుండగా నేను నా ఒక సినిమా ఫిలిం ఫెస్టివల్కి వెళ్ళింది వెళ్తే దానికోసమని రాజ్ కపూర్ గారు పర్వీన్ బాబీ రేఖా గారు ఇలాగ హిందీ ఆర్టిస్టులు చాలామంది వచ్చారు తమిళ నుంచి కొంతమంది ఆర్టిస్టులు వచ్చారు తెలుగు ఇండస్ట్రీ నుంచి అప్పుడు నాకు తెలుగు ఇండస్ట్రీ నేను అప్పటికి తెలుగు ఇండస్ట్రీకి ఇంకా రాలేదు సెకండ్ ఇన్నింగ్స్ రాలేదు అప్పుడు నన్ను చూసి కరెక్ట్గా రేఖా గారు చిన్నప్పుడు చూశారంతే ఆ తర్వాత దగ్గర 10-15 years గ్యాప్ చూసి విజయ ఇలా అన్నారు విజయ అన్నారు నాకు షాక్ ఎలా తెలుసుకున్నారంటే నీ వేళ్ళు చూశాను ఇలా తెలుగులో చక్కగా అంత బాగా మాట్లాడి దగ్గరకు వచ్చి హగ్ చేసుకొని నాకు నిజంగా చాలా సర్ప్రైజింగ్గా ఉన్నింది ఇలా గుర్తుపెట్టాలంటే నీ వేళ్ళు చూసి గుర్తుపట్టాను అన్నారు అలాగా గడిచి హేమమాలిని గారు కూడా వచ్చేవాళ్ళు. వస్తే మేము చిన్నపిల్లలం కదా, అందం ఆవిడ కదా హేమమాలిని గారు. ఆవిడ బాంబే నుంచి డైరెక్ట్గా ఫ్లైట్లో చెన్నైకి వచ్చి నేరు క్లాస్కి వచ్చేది విత్ మేకప్. ఎంత ఇంట్రెస్ట్గా చూడండి. మంజు భార్గవి గారు మామూలుగా చెన్నై కాబట్టి ఆవిడ వచ్చేవాళ్ళు. బాగా హైట్గా ఉండేది మంజు భార్గవి గారు. ఇంకా ఇంకా కొంతమంది చంద్రకళ గారు వచ్చేవాళ్ళు. అంటే అప్పటికే తను మంచి హీరోయిన్ అయింది. అప్పటికి పెద్ద హీరోయిన్ అయింది. అప్పుడప్పుడు చూసేవాళ్ళం మేమంతా కిటికీలో నుంచి చూసేవాళ్ళం. స్పెషల్ క్లాస్ వాళ్ళకి సపరేట్గా కిటికీలు అన్నీ వేసేసి మాస్టర్ గారు సపరేట్గా ఒక్కరు సింగిల్గా క్లాస్ తీసుకునేవాళ్ళు. అప్పుడు మేమంతా కిటికీలో నుంచి చూసేవాళ్ళం. వాళ్ళు వచ్చారు, ఆర్టిస్టులు వచ్చారు బాంబే నుంచి వచ్చారంట, అలా ఇలా అని చూసేవాళ్ళం. ఇప్పుడు మీరు మీకు తల్లిదండ్రులు సినిమాలో అవకాశం రావడం అన్నది ఎలా వచ్చింది? మిమ్మల్ని ఎవరు చూసారు? ఫస్ట్ ఇక్కడ వెంపటి చిన్న సత్య మాస్టర్ గారి దగ్గర నుంచి మా నాన్నగారు అమ్మగారు ఏం చేశారంటే, ఏ మాస్టర్ గారికి సినిమాలు మామూలుగా సినిమాలు యాక్ట్ చేయడం ఇష్టం ఉంటుంది సత్య మాస్టర్ గారికి. తర్వాత ఆయన దగ్గరికి అందరూ వచ్చేవాళ్ళు, పెద్ద పెద్ద డైరెక్టర్స్ వచ్చి అమ్మాయిలు కావాలంటే వచ్చేవాళ్ళు. అప్పుడు నిండు హృదయాలు కే విశ్వనాథ్ గారు డైరెక్షన్లో ఒక అమ్మాయి కావాలి అని వచ్చి నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. దాంట్లో ఒక పాట ఉంది, ఒక బీద అమ్మాయిగా ఒక తాతను పట్టుకొని జోల తగిలించుకొని ఒక సాంగ్ కూడా ఉంది. ఎలా చేశానో ఏంటో నాకేం తెలీదు. లిప్ మూమెంట్ అదంతా ఏదో చెప్పారు, చేసేసాను. దానికి బేసిక్గా కారణం ఏంటంటే డ్యాన్స్ రావడం వల్ల ఎక్స్ప్రెషన్స్ అవి పాట రాసిచ్చి పాడమనేవాళ్ళు. పాడేసాను, ఏదో అయిపోయింది అది. ఆ తర్వాత నేను పెద్ద మనిషి అయిన తర్వాత మా నాన్నగారు అమ్మగారు ఇంకా అక్కడ ఉండకూడదని చెప్పి షిఫ్ట్ చేసి వేరే. అప్పుడు మా అమ్మగారు నాతో పాటు ఉండేవారు. ఎంఎస్ సైవా గారు మాస్టర్ గారు ఈ వాళ్ళ ఫ్రెండ్సే. ఎంఎస్ సైవా గారు వచ్చి ఇక్కడికి సత్యం మాస్టర్ గారి దగ్గరికి వచ్చి, బాబా మంచి అమ్మాయిలంతా సత్యం పట్టేశావు నువ్వు, అందమైన వాళ్ళంతా పిల్లలందరూ నీ దగ్గర ఉన్నారు అని అప్పుడప్పుడు వచ్చి మాట్లాడి వెళ్ళేవారు. సరే అందుకని మాస్టర్ గారు ఎంఎస్ సైవా గారు ఒక మాస్టర్ గారు ఉన్నారు అని తెలిసి మేము మళ్ళీ ఆ మాస్టర్ గారు, ఎందుకంటే అరంగరేట్ అవ్వలేదు కదా, మేము అనుకున్న పని అవ్వలేదు. మేము వచ్చింది మా నాన్నగారు మా అమ్మగారు నన్ను తీసుకొచ్చింది జస్ట్ డ్యాన్స్ నేర్పించడానికి. అరంగేట్రం చేయించాలి, మా అమ్మాయికి డ్యాన్స్ అంటే ఇష్టం, ఇంతే. ఇంకా సినిమా అసలు ఇదే లేదు, తాటే లేదు. తర్వాత ఎంఎస్ చేసేటప్పుడు సైవా మాస్టర్ గారి దగ్గర నేర్చుకుంటున్నప్పుడు అప్పటికి కరెక్ట్గా 13 years వచ్చాయి నాకు. రామ విజేత ఫిలిమ్స్ ప్రొడ్యూసరు డైరెక్టర్ ఇద్దరు బ్రదర్స్, వాళ్ళకి మా మాస్టర్ గారు ఫ్రెండ్ అన్నారంట, ఒక 18 ఏళ్ళ అమ్మాయి కావాలి, ఒక హీరోయిన్గా కొత్తగా మేము ఛాన్స్ ఇస్తున్నాం కాబట్టి పేపర్లో వేసాము, మీకు ఎవరిని తెలుసుంటే ఒక మంచి డాన్సర్స్ అమ్మాయిలు ఉంటే చెప్పండి అంటే, అప్పుడు మా మాస్టర్ గారు మా అమ్మగారిని అడిగారు. అంటే అప్పుడు మా నాన్నగారిని అడిగి సరే చూద్దాం, సెలెక్ట్ అయితే అప్పుడు చూసుకుందాం అనే ఉద్దేశంతో అప్పుడప్పుడే ఫొటోస్ తీశారు. నా ఫొటోస్ సన్నగా ఉండేదాన్ని. ఓకే, అప్పటికే 2000 ఫొటోస్ వచ్చాయంట, 2000 ఫొటోస్ వచ్చాయి కంపెనీకి. వచ్చినప్పుడు నా ఫోటో తీసుకెళ్ళి మా మాస్టర్ గారు ఇచ్చారు. 2000 ఫోటోల్లో మీ ఫోటో, నా ఫోటో. అప్పుడు నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. అది చేసుకున్న తర్వాత పెద్ద సంతోషం లేదు, ఏమీ లేదు. ఎందుకంటే అసలు ఒక ప్యాషన్ యాక్ట్ చేయాలని, నేను నాకు చాలా ఇష్టము సినిమా ఫీట్కరా, ఏం లేదు కదా మా ఇంట్లో, లేదు నాకు లేదు. ఏముండేది మీ మైండ్లో అప్పుడు? ఎందుకంటే ఆడపిల్లలకి ఏదో ఒకటి ఉంటుంది, నేను ఫేమస్ అవ్వాలి, లేదు మంచి బట్టలు వేసుకోవాలి, లేదు మంచి పెళ్లి చేసుకోవాలి, ఏదో ఉంటుంది కదా, ఉంటుంది కదా. కానీ ఏమో నాకేమీ లేదు. మీకేమీ లేదు? నాకేమీ లేదు. సర్దుతున్నారు, బట్టలన్నీ సర్దుతున్నారు. అప్పుడు బెడ్ ఉండేది కదా, బెడ్ హోల్డర్ ఇలాగా ఇలాగా అది ఉంటాయి. మేము అప్పుడప్పుడు చెన్నైకి వచ్చేవాళ్ళం ఫ్యామిలీతో. చెన్నైకి వచ్చి క్లియోపాట్రా ఇట్లాంటి సినిమాలు రిలీజ్ అయితే మా నాన్నగారు మా అమ్మగారు మా ఫ్యామిలీ మొత్తం వచ్చేవాళ్ళం ఏ సర్టిఫికెట్ ఉంటే మమ్మల్ని హోటల్లో పెట్టేసి వాళ్ళు మటుకు చూసేసి వచ్చేసేవాళ్ళు మేము బీచ్కి వెళ్ళి కడప నుంచి చెన్నైకి వచ్చేవాళ్ళం హాలిడేస్ లాగా మాకు దగ్గరే 6 hours కదా కడప రేణుగుంట ఏముంది స్ట్రైట్గా చెన్నై 3 hours మెడ్రాస్ చెన్నై అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు వచ్చి మాకు అలవాటే టౌన్లో ప్యారిస్లో ఉండేవాళ్ళం అక్కడ ఫ్రూట్స్ అన్నీ కొనుక్కొని ఫ్లవర్స్ కదంబరం అంటే ఫేమస్ కదంబరం అంటే అన్నీ కలిసిన పూలు కనకాంబరం మల్లెలు జాజులు మరం దవణ ఇవన్నీ కలిపి అవన్నీ తీసుకొని బుట్టలు గిట్టెలలో ఫుల్గా తీసుకొని అక్కడ బీచ్ అంతా వెళ్ళి చూసుకొని మళ్ళీ వెళ్ళిపోయేవాళ్ళు హాలిడేస్ లాగా వెళ్ళిపోయేవాళ్ళు ఆ అలవాటు ఉండేది మాకు మళ్ళీ చదువుకోవడం అలా ఉండేది కానీ చెన్నై టచ్ ఉంది మాకు అంతే తర్వాత 2000 ఫోటోగ్రాఫ్స్లో మిమ్మల్ని సెలెక్ట్ చేశారు చేసిన తర్వాత ఏమన్నారు షూటింగ్ అన్నారు మేకప్ టెస్ట్ కూడా చేయలేదు అనుకుంటా ఏం చేయలేదు నా ఫొటోస్ అదే మేకప్ టెస్ట్ నా ఫొటోసే చూశారంతే చూసిన తర్వాత షూటింగ్ ముందు ఒక 2-3 రోజులు డైలాగ్స్ మోడ్యులేషన్ ఎలా చెప్పాలి ఏం డైలాగ్ ఇచ్చారు గుర్తుందా గుర్తులేదు ఆ పిక్చర్లో డైలాగ్స్ ఇచ్చారు అనుకుంటా చెప్పి ఇలా లవ్వుగా చూడాలి పేరు జ్ఞాపకం లేదు నల్లగా సూరి గారు కో డైరెక్టర్ చూడండి ఎంత జ్ఞాపకం ఉంది ఇంకా సూరి గారు అంటే అంత గౌరవించేవాళ్ళం భయపడేవాళ్ళం అసలు అమ్మ ఇంకో డైరెక్టరు ఈయన చెప్పినట్టు డైలాగ్స్ వినండి ఈయన చెప్పినట్టు మోడ్యులేషన్తోనే చెప్పాలి అని అంటే సరే సార్ అలాగే సార్ అని అలా కూర్చొని మా అమ్మ కూడా మా అమ్మ ఉండేది ఎప్పుడు అలవాటు అయిపోయినది అది ఆల్మోస్ట్ అప్పట్లో ఆర్టిస్టులతో వెనకల మదరే వచ్చేవాళ్ళు